పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మండల అధ్యక్షులు కుంబర్క్ దీనమయ్య అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు దీనమయ్య మాట్లాడుతూ మండలంలోని ఉన్న ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు సర్పంచులు చెప్పిన వాటికి తీర్మానాలు చేస్తూ ప్రధానంగా ఏజెన్సీలో తాగునీటి సమస్య, విద్య సమస్య, రోడ్డు సమస్యలపై వీటిపై అధికారులకు చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల వైస్ ఎంపీపీ శేఖర్, లక్ష్మణరావు, సర్పంచులు, సంఘ అధ్యక్షుడు బొత్తాడ, గౌరీ శంకర్రావు తదితరులు అధికారులు పాల్గొన్నారు. ఇంకోటి మెయిన్ గా ఇందులో కొన్ని నామ్స్ ఉన్నాయి. సిసిఆర్సీ కార్డుస్ లో నామ్స్ ఏంటంటే బ్లడ్ రిలేషన్ అయి ఉండకూడదు, అంటే ఓన్ ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ అవ్వకుండా ఇంకెవరైనా సరే కౌంట్ కౌంట్ తీసుకోవచ్చు, అంటే తండ్రి కొడుకు వాళ్ళు. మా గుమ్మలక్ష్మీపురం మండలంలో సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మండలంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలపై గౌరవ సభ్యులు సర్పంచ్ గారు, గౌరవ సభ్యులు ఎంపీడీసీలు చెప్పినటువంటి సమస్యలపై స్పందిస్తూ తీర్మానం చేయడమైనది. ఏజెన్సీలో ముఖ్యంగా తాగునీటి సమస్య, అలానే రోడ్ల సమస్య, అలానే విద్యా సమస్య ఇవి ఉన్నాయి కాబట్టి వీటిపై అధికారులకు చెప్పడం జరిగింది. ఆ సమస్యలను త్వరితగతిగా పూర్తి చేయమని చెప్పి విన్నవించడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసమని ఎంపీపీగా నేను, మా వైస్ ఎంపీపీలు, జెడ్పీడీసీ గారు, గౌరవ ఎంపీడీసీ సభ్యులు, గౌరవ సర్పంచ్ సభ్యులు కూడాను ఈ విషయంపై చురుగ్గా స్పందించారు. దానిపై అధికారులు కూడాను వారి పరిధిలో ఉన్నటువంటి పరిష్కార మార్గాన్ని చూపారు. పై ఉన్నటువంటి అధికారులకు కూడాను తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత సర్వసభ్య సమావేశానికి మంచి సమస్య పరిష్కార మార్గం ఏర్పడుతుందని విశ్వసనీయంగా తెలియజేయడమైనది.